కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో జర్నలిస్ట్ కాలనీలో నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కుదుటపడాలని మనోధైర్యాన్ని ఇవ్వాలని అభయాంజనేయ స్వామికి పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. పత్తికొండ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ముని నాయుడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ కె శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు పత్తికొండ పట్టణంలో జర్నలిస్ట్ కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామికి పత్తికొండ నియోజకవర్గంలో 101 టెంకాయ కొట్టి నారా చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం కుదుటపడాలని మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ముని నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ నాయకులు జూడూరు తిమ్మరాజు, బిటి పవన్, పందికోన సోమన్న, సాయి కుమార్, ప్రశాంత్, లక్ష్మణ్, లక్ష్మణ్న, మోహన్, జయచంద్ర, రంగన్న తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులు ఖండించండి. ఖండించండి. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులు ఖండించండి. తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కుదుటపడాలని ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పత్తికొండ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ కెఈ శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు పత్తికొండ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్ట్ కాలంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో మరి 101 కొబ్బరికాయలను కొట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆయనకు మరో ధైర్యం ఇవ్వాలని మేము ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నైపుణ్యం నేర్పించే కార్యక్రమాన్ని మరి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను అవినీతిమయమైందని మరి దాని మీద ఎంక్వైరీ చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 3000 కోట్లు తిన్నాడని మరి దాన్ని 3000 కోట్ల నుంచి 370 కోట్లు తిన్నాడని మరీ నేడు 27 కోట్లు ఆయన మీద అవినీతి అక్రమాల ఆరోపణలు చేయడమే జరిగింది తప్ప ఇంతవరకే 35 రోజులైంది ఆయన అరెస్ట్ చేసి మరి కోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మరి సిఐడి అయితేనేమి ఇంతవరకే ఎటువంటి ఆధారాలు చూపకపోవడం మరి కక్షపూరితమేని మరి యావత్తు తెలుగు ప్రజానీకం కూడా ఖండించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులను చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే విడుదల చేయాలని బేషరత్తుగా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మునినాయుడు, తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు.